Doctor, chapandi. Tavotan ke dena unta torga tiskarandi. Okay, sir. Torga. భయపడాల్సిందేం లేదు. అది మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే అది చేసే పనులకి కారణం అంటూ ఏం లేదు. అది సరే, ఇక్కడ ఇదివరకు ఎప్పుడైనా ఆశ్చర్యకరమైన సంఘటన ఏదైనా జరిగిందా? కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఒక పిడుగు పడింది. ఊరు వాళ్ళు దాన్ని అపశకునంగా భావించి చాలా పూజలు చేశారు. ఆ స్థలం నాకు చూపించగలవా? దగ్గరలోనే ఉంది, పదండి. ఇదే ఆ పిడుగు పడిన చోటు. మీరు ఇక్కడ తవ్వటం మొదలు పెట్టండి. అలాగే డాక్టర్. ఇదే ఆ మార్గం. ఇందులో నుంచి వెళ్తేనే మీ కూతుర్ని బయటకు తీసుకురాగలం. అసలు అక్కడ ఏముంది? ఈ బావి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. ఆదివాసులు ఈ బావిలో నేరస్తుల్ని బ్రతుకుండగానే పూడ్చిపెట్టేవారు. నిజంగా భగవంతుడికే తెలియాలి ఈ బావిలో ఎన్ని ఆత్మలు ఘోషిస్తున్నాయన్నది. వాటిలో ఒక దుష్టాత్మ పిడుగుపడిన రాత్రి ఇందులో నుంచి బయటకు వచ్చింది. ఆ ఆత్మకి సరిగ్గా సమయంలో వేటాడడానికి మీ రూపం దొరికింది. నాకు బాగా తెలుసు మీ కూతురు ఇందులో ఉందన్న సంగతి. తనని నేను వెతికి తీసుకొస్తాను. ఆకాశం గాలి
ఇవేవి నీవి కాదు తెలిసిందా పాపని వెనక్కివ్వు పాపని వెనక్కివ్వాల్సిందే ఎందుకంటే సైతాను కంటే భగవంతుడే గొప్పవాడు చీకటి కంటే వెలుతురే శక్తివంతమైంది కమ్ అవుట్ బయటికి రా నేను నీతో పోరాటానికే వచ్చాను నా ముందుకి రా రావద్దు సంజన నాకేమీ కాదు నువ్వేమీ భయపడద్దు నువ్వు నన్ను ఏమీ చేయలేవు దుష్టాత్మ ఈ భూమి మనుషుల కోసమే కానీ నీలాంటి పిశాచుల కోసం కాదు ఈరోజు నిన్ను నేను అంతం చేస్తాను నిన్ను నాశనం చేసి తీరతాను భస్మం చేస్తాను Yeah.
మేడం త్వరగా రండి, దారిలో కొత్త ఇంటి తాళాలు తీసుకోవాలి. అలాగే వస్తున్నాను. రండి. మమ్మీ మమ్మీ నా బొమ్మ లోపల ఉంది, వెళ్ళి తెచ్చుకుంటాను. మీరా మీరా వచ్చి వచ్చి మీరా లోపలికి వెళ్ళదు. మీరా మీరా ఆగు. మీరా నేను చెప్పేది విను.